కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి రాశిచిక్రంలో కుంభరాశి పదకొండవది రాశికి అధిపతి శని అయితే ఏ జన్మల పుణ్యమో వంద ఏళ్ల అదృష్టం రేపటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో కుంభరాశి వారిని ఎవరు టచ్ కూడా చేయలేని అదృష్టం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో కుంభరాశి వారికి జరగబోయే పది ముఖ్య సంఘటనలు పది అదృష్ట యోగాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల పరంగా కొద్దిపాటి ఒడిదొడుకులు తప్పకపోవచ్చు ఏప్రిల్ ముప్పై తర్వాత గురువు ప్రభావంతో పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అయితే చెడు ఫలితాలు ఎక్కువగా అనుభవానికి రాకపోవచ్చు ఈ సమయం మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది మధ్య మధ్య ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి రాష్ట్రాధిపతి శనీశ్వరుడి వల్ల కొన్ని పనులు ఆలస్యమైన చివరికి సంతృప్తికరంగా పూర్తవుతాయి ఎటువంటి ప్రయత్నమైనా కొద్ది ఆలస్యంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడటం వలన పని భారం బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఒకటి రెండు సార్లు కొద్దిపాటి ధనయోగం పట్టడం ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది అనవసర ఖర్చులు అనవసర పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు దాంపత్య జీవితం ఒక మోస్తారుగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నతాధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య ఉండొచ్చు ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు విద్యారంగంలో మీరు మంచి విజయం సాధిస్తారు మీరు సైన్స్ టెక్నికల్ రంగాలలో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి కొన్ని ఒడిదొడుకులు ఎదురు మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ఆఫీస్లో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి మొదట మీ పరిస్థితి బాగానే ఉంటుంది తర్వాతే మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగాలను మార్చాలని అనుకున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది కొందరు ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్స్ రాకపోవడంతో నిరాశ చెందొచ్చు అయితే మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరోవైపు వ్యాపారులు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఆర్థిక పరంగా మీకు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి సొంతంగా కొత్త కంపెనీలు ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేర్తాయి సంవత్సరం చివరిలో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలు పొందుతారు ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి మీరు సరైన బడ్జెట్ను ప్లాన్ చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలి ఏదైనా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన విషయాల కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోర్టు కేసులకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే సరైన బడ్జెట్ ప్రణాళికతోనే విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు భోజనం వస్త్రధారణ వంటి విషయాల్లో స్వేచ్ఛ ప్రవర్తన కలిగి ఉంటారు ఉల్లాసవంతంగా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తారు రుణములు అవసరం ప్రకారం అందుకుంటారు అదే రీతిగా మీరు తీర్చవలసిన రుణములు కూడా అనుకూలమే సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తిరీత్యా వృద్ధి గత సమస్యలు పరిష్కారమవుతాయి సుఖజీవనం సాగిస్తారు రైతులకు శ్రమ ఎక్కువ లాభదాయక ఫలితాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు పూర్తి సానుకూలంగా సాగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు కొత్త ఏడాదిలో ఈ రాశి వారి కుటుంబ జీవితంలో పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉంది మీ కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీరు వాటిని నమ్మకుండా ఉండాలి పూర్వీకుల వ్యాపారం చేసేవారికి కొన్ని ఇబ్బందులు రావచ్చు తోబుట్టువులు మీ పనితీరును ప్రశ్నించవచ్చు మీ సమస్యలను అధిగమించడానికి తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం మంచిది ఈ కాలంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఏదైనా సమస్యలుంటే వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రావచ్చు అయితే మీ ఇద్దరి రిలేషన్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి లేదంటే మీ ప్రేమ సంబంధంలో చీలిక ఉండొచ్చు ప్రేమలో ఉండేవారికి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో మంచి మార్పులు రావచ్చు మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే మీ భాగస్వామితో అనవసరంగా వాదించుకోకుండా ఉండాలి మీ జీవిత భాగస్వామితో ఏమైనా ఫిర్యాదులు ఉంటే వారితో శాంతియుతంగా మాట్లాడాలి మరోవైపు మీ సహోద్యోగితో ప్రేమ సంబంధంలో రావచ్చు మీ ప్రేమ వివాహ బంధంలో శుభ ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొన్ని అరుదైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మీరు శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు మీరు యోగా ధ్యానం వంటి వాటిని జీవితంలో ఒక భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు యాభై ఏళ్ళు దాటిన వారు ఏదైనా వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలి వాత నాడి చర్మ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న సీజనల్ ఇబ్బందులు ఉంటాయి మొత్తానికి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది ఏలిల్ నాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు అనారోగ్యాలు తప్పకపోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి పిల్లలు వృద్ధులోకి వస్తారు నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది దూరపు బంధువులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది మీరు మీ ఉద్యోగంలో మంచి విజయాన్ని పొందుతారు ప్రమోషన్లకు బలమైన అవకాశం కూడా ఉంది మీరే మీ జీవితంలో ఇంక్రిమెంట్లు పొందవచ్చు ఇది మీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది అయితే వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనవసర పెట్టుబడులు పెట్టకండి ఏదైనా పెట్టుబడిని చాలా ఆలోచనాత్మకంగా చేయండి ఎందుకంటే లాభానికి బదులుగా నష్టం ఉండవచ్చు వివాహితులు వారి గృహ జీవితంలోని సమస్యల నుండి ముందుకు సాగుతారు వారి జీవిత భాగస్వామితో వారి ట్యూనింగ్ని మెరుగుపరచుకోవడంలో విజయం సాధిస్తారు ప్రేమ జీవితానికి సమయం అనుకూలంగా ఉంటుంది మీకు మీ ప్రేమైన వారికి మధ్య చాలా చర్చలు జరుగుతాయి మరియు మీరు మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటారు పాటించవలసిన పరిహారాలు నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పేద పిల్లలకు ఆహారం అందించండి ఆదివారాలు అష్టమి రోజులలో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి వారికి ఏదైనా దానం చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి